భక్తితోని ఆమైనవతి దేవి నాగమ్మనైతే వేడుకున్నది తిండి లేక ఆమైనవతి ముచ్చిలి నేల పైన గూలింది ముత్యంపు రాజు పెంచిన పక్షులు గమనించిన ఈ మైనావతిని ముత్యంపు రాజుకు తెలియపరచాలని పయనిస్తూ ఉన్నాయి ఆకాశ మార్గాన ఇబ్బురిబ్బునా పోతున్నాయో ముత్యంపు రాజును చేరంగనో ఆ గండ పేరున్న పక్షులు పొంగటి సంద్రాలు మీద నుంచి పోతూ ఉన్నాయి పక్షులు ఆ గండ పేరున్న పక్షులు ఇంకెంతో దూరం లేదు దగ్గరే నాకు కూడా ఆయన సమస్తుంది కానీ ముత్యంపు రాజు పోతూ పోతూ మన మీద బాధ్యత పెట్టుకుపోయినాడు కదా నా భార్య మైనావతికి ఏ కష్టం వచ్చినా తెలియపడుతామని చెప్పినాడా లేదా అదిగదిగో చూడు ఆ రెండు పక్షులు ముత్యాల శరబంధులాకు చేరినాయి ముత్యంపు రాజు ఎక్కడున్నాడని రాజ్యమంతా తిరిగి వెతుకుతూ ఉన్నాయి ముత్యంపు రాజు ఉన్నట్టి కోటకు ఆ రెండు పక్షులు చేరుకున్నాయి ముత్యాలు కొలిసేటి ముత్యంపు రాజుతో ఆ రెండు పక్షులు ఏమంట ఉన్నాయి దండాలు దండాలు అది కాని పని గాని నేను పని ఆపితే నాకు ఉద్యోగం ఇచ్చిన వారు ఊరుకోరు పనిచేస్తూనే వింటా ఎందుకొచ్చారు ఏమిటి విషయం నా మైనావతి ఆపదల్లో ఉందా అయినా సరే నాకు ఉద్యోగం ఇచ్చిన వారికి చెప్పకుండా నేను రాలేను ఇదేదో మంచి ఆలోచనే ఉంది నా భార్య మైనావతిని చూసినట్టుంటుంది తిరిగి పనిలో చేరినట్టు ఉంటుంది పదండి పోదాం విహరించుకుంటూ తాటి కొండకు చేరవస్తుండు మైనావతిని ఆ మైనావతిని చేరవచ్చిండే ఆ ముత్యంపు రాజు తాటి కొండ రాజ్యానికి చేరిండే ఆ ముత్యంపు రాజు అదో మైనావతి అందం చూసి మురిసిపోయిండు ముత్యంపు రాజు నిద్రమత్తులో ఉందనుకొని మైనావతిని చేరిండు రాజు ముద్దులతోని అరెరెరె ముద్దులతోని ముచ్చెత్తుతున్నాడే ఆ మైనావతిని ఎంతో ప్రేమగా విలుస్తూ ఉండేరే ఆ ముత్యంపు రాజు మైనావతి మైనావతి ఓ మైనావతి మైనావతి పోయి ఉన్న మైనావతి ఆ పిలుపు విని లేచింది చూడు ముత్యంపు రాజు రూపం చూసి దిక్కున దూరం జరిగింది చూడు ఎవరావంటూ నువ్వెవరావంటూ అడుగుతున్నానే ఆ ముత్యంపు రాజును రూపం చూసి గుర్తుపట్టలేదే ఆ మైనావతి అయ్యో మైనావతి నేను నీ ముత్యంపు రాజు గడ్డాలు మీసాలు చూసి నువ్వు గుర్తుపట్టకున్నావు ఇంతలోనే అంత మార్పా చెలి అయ్యో స్వామి మీరా ఎలా వచ్చారు ఈ రాత్రి వేళ అలాగా అయ్యో స్వామి క్షమించండి
క్షమించండి. కాకితో కబురం తినా వస్తానన్నాను గాచెలి, అందుకే వచ్చాను. అయినా ఎలా ఉన్నావు? మా అమ్మా నాన్న నిన్ను బాగా చూసుకుంటున్నారు కదా? రాక రాక వచ్చాడు. జరిగిన సంగతి చెప్తే తల్లి కొడుకుల మధ్య వివాదం, చెప్పాలా వద్దా? ఏంటి మైనావతి, ఏమో ఆలోచిస్తున్నావు? ఏమీ లేదు స్వామి, మీరొచ్చిన ఆనందంలో మైమర్చిపోతున్నా. అంతే, మీ అమ్మగారు నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు. చూస్తున్నారుగా, 7 వారాల నగలు, పొద్దు మాపు చీరలు, తినడానికి తీరొక్క పదార్థాలు, రోజు తిని తిని విసుగై ఈరోజు గంజి పంపించమన్నా. ఆ గంజి రుచి మీరు నేను కలిసి రుచి చూద్దాం రాజా. సరే దేవి, నీ కోరిక ఎందుకు కాదనాలి? చూస్తుంటే నాకేమతిపోతుంది. మరి ఇంత అందాన్ని ఎందుకు విడిచి ఉన్నట్టు? సరివే. ఏమో స్వామి, నేనంతానా? స్వామి, ముద్దు మురిపాలల్లో తేలిపోతా ఉండు, మనసు విప్పి మాటలే చెప్పుకుంటుండు, సరసాలు విగ్రహాలు మునిగిపోతా ఉండు, సంతోష సాగరంలో కటవుతా ఉండు. మైనావతి, నేను తిరిగి వెళ్ళాలి. సూర్యోదయం కాకముందే మళ్ళీ కొలువులోకి చేరాలి. వెళ్ళొస్తాను మరి. అయ్యో స్వామి, అప్పుడే వెళ్తారా? మీ అమ్మా నాన్నలను కలవరా? లేదు మైనావతి, త్వరగా వెళ్ళాలి. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు అనుమతి లేకుండా వచ్చాను. వారికి తెలిస్తే నా ఉద్యోగం తీసివేస్తారు. సరే మైనావతి, నువ్వు జాగ్రత్త, మరి వస్తాను. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి స్వామి. మీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటా. సరే. కూర్చున్నాను.
శాపం పెట్టి ఆ పక్షి కనేలకు గురింది తన ప్రాణాలను విడిచింది. అది చూసి ఆడా పక్షి విల విల విలలాడింది, అది కూడా ప్రాణాలిసింది. ఎంతో ఘోరం జరిగిందని ముత్యంపు యువరాజు బాధపడుకుంట చూడు ముందుకు పోతుండు ఆ రోజు. ఆ విధంగా గండ పేరున్న పక్షుల శాపంతో బాధపడుతూ బయలుదేరి పనిలో మునిగిపోయినాడు ముత్యంపురాజు. ఈ కథ ఇక్కడే ఉంటే ఆ తాటికొండ రాజ్యంలో మైనావతి అష్టకష్టాలు పడుతూ కాలమెల్లదిస్తుంది. కాలచక్రం గిర్రునా తిరిగింది. కొన్ని రోజుల తర్వాత తాటికొండ రాజ్యంలో ఏమవుతుందంటే, అయ్యో 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 ఎంత ఘోరం జరిగిందే, ఎవరితో కురికినవే? ఈ విషయం దొరసానికి తెలిస్తే ఎంత పని అవుతుందే. అబ్బో అబ్బో ఏం చేస్తున్నా, ఇప్పుడే ఈ దొరసానికి ఈ విషయం చెప్పాలి. అగ్గు పరుగు పరుగున దాసిని చూడు సీతాలదేవి, చింతకు చేరింది మైనావతి దేవి నిలదప్పిందని చెప్పింది చూడు ఆ దాసిదేమో. నా కొడుకు దూరదేశం ఉంటే ఇక్కడ ఇదెట్లా నిలదప్పుతుంది, ఎవరొచ్చింటే దాని దగ్గరికి. వెంటనే వెళ్ళి కటికోళ్ళని తీసుకురాపో, దీన్ని కొండ కొండలుగా నరికి కాకులకు గద్దలకి ఇమ్మంట. మండుతూ సీతాల దేవి మైనావతి దేవి చెంతకు చేరింది, పళ్ళు గొరికి కళ్ళు ఎంతగా చేసి సీతాల దేవి ఏమంట ఉంది.
శరణు శరణనుకుంట శరణు వేడుకుండ్రు ఇంటి దారి వట్టి పరుగులు తీస్తుండ్రు సీతాల దేవిని చేరుకొని చంపినామాని తెలిపిండ్రు అక్కడ వాళ్ళు ఓయమ్మలు ఆ మాటలు సీతాల దేవి పక్కపక్క నవ్వుతా ఉన్నది రో బలె సంబూర పడతా ఉన్నది రో శివునా లేనిదెప్పుడు చీమ కుట్టాదు నుదిటి రాసిన బ్రహ్మరాత ఎప్పుడు తప్పాదు కడుపుతో నీ ఉన్నా దేవి మైనావతి కారణవుల పాలైంది మైనావతి అయ్యో కారణవుల పాలైంది మైనావతి పడవిదారి వట్టుకుంది కారడవిల తల్లి శోకం కాకి శోకమే అయింది కడుపుతో నీ ఉన్నా దేవి మైనావతి కారడవిల చిక్కుకుంది మైనావతి కారడవిల చిక్కుకుంది మైనావతి కారడవిల చిక్కుకుంది మైనావతి ఇక్కడి పరిస్థితి విధంగా ఉంటే దూరదేశానున్న ముత్యంపురాజుకు పక్షుల శాపం తగిలి పిచ్చివాడై ఏం చేస్తున్నాడో మీరే చూడండి. రెండు ఆరు పద్దెనిమిది వెయ్యిన్నొక్కటి హార్యాల్లో వీడు రోజుకి 100,000 రూపాయలు తీసుకుంటున్నాడు. ఒకటి పోసి రెండు అంటున్నాడు, 1,000 అంటున్నాడు, ఏమిటి సంగతి? అరే ఏమైంది ఆ ముత్యంపురస్ ఎవరే తెరకు? వీడికి పిచ్చి లేచింది, అందుకే వీడు ఇట్లా చేస్తున్నాడు. ఈయన్ని ఇక్కడి నుంచి పంపిస్తే ఈ దేశంలోనే తిరుగుతాడు. ఈయన్ని అని తెలంగాణ దేశంలో ఇచ్చిపెట్టి వద్దాం. బదనామీ నాకే ఎందుకు? అరే నిజం చెప్పినావు భయ్, ఇప్పుడే వీనికి ఇడిచిపెట్టేద్దాం పదా. పిచ్చిబట్టిన ముత్యంపురాజును తెలంగాణకు తీసుకొచ్చినారు, కారడవుల్లో విడిచిపెట్టినారు, తిరిగి రాజులు వెళ్ళిపోతున్నారు. అయ్యో
పిచ్చి వట్టిన ముత్యంపు రాజు అడవులల్లో తిరగవట్టే. కడుపుతోని మైనావతి కారడవుల పాలయ్యే. అయ్యో ఎన్నింటి కష్టాలు, అయ్యో ఎన్నింటి కష్టాలు నీకు వచ్చేదే. ఓ మైనావతి ఇంకెంతకాలం నిత్యాశోకమే నీకు మైనావతి. ఇటు నీవు
కడుపుతో ఉన్నట్టు మైనావతి దేవి ఆకలి తప్పికకు అలమటిస్తుంది. కన్నవారింటికి దారి వెతుకుంటూ కన్నీళ్లతో కారణముల్లో పోతుంది. ఓయమ్మ లాల మాయమ్మ లాల మెట్టి నిట్టి నుంచి పుట్టింటికి వచ్చింది. ఓయమ్మ లాల మాయమ్మ లాల చూడు ఒక చూడు మైనవతన్నలు వచ్చేటి చెల్లెలు రాకను చూసిండ్రు. పరుగు పరుగు నా ఎదురు వచ్చిండ్రు. ఇంట్లోకి చెల్లెల్ని తీసుకుపోయిండ్రు. ఏంది చెల్లమ్మా అనుకోకుంటూడి పడ్డావు? అది ఎవరు లేకుండా నడుచుకుంటూ వస్తున్నావు? బావగారేరి పనివాన్లేరి దాసిజనమేరి? చూస్తే వంటి మనిషివి కూడా కాదు, ఒంటరిగా వచ్చావు. ఏమైందమ్మా? ఏమని చెప్పాలి అన్నలార మీకు, ఎన్ని బాధలని చెప్పుదు వదినలార మీకు. పోయినాడు నాగవల్లే కాకముందే నన్ను ఇడిసి వెళ్ళినాడు. అత్తగారేమో నన్ను అలుసుగానే చూస్తుంది. దాసి వాళ్ళు చేసే పనులు నాకు అప్పగిస్తుంది. ఇప్పుడు నీ కడుపు పంట ఎట్లా పండేనంటుంది, పాలివాన్లతోని కూడే చెడిపోయానంటుంది. అట్లంటదా మాయదారి ముండా? దానికి పోతే మీ చెల్లెకు కడుపెట్లు వచ్చిందయ్యా. అవునే బామ్మో, ఎంత పని చేసిందే ఇది. షీ దీన్ని దూరదేశం పోయినాడు, ఒక్క రాత్రికి వచ్చినాడు. అంత మామలు కలవకుండా మళ్ళీ తిరిగి వెళ్ళినాడు. అమ్మో అమ్మో, ఎన్ని మాటలు నేర్చింది! దూరదేశం పోయినాడు ఎవరికి కనపడకుండా వచ్చిండంట. ఇమ్మను కలిసి అమ్మా నాన్నను కలవకుండా పోయిండంట. గిసోంటోళ్ళు ఉండవంటే వానలు పడతలేవు. ఛీ నీ బతుకు సడ.
పని చేస్తే ఓసి నీ చెప్పుదానా, కంట కావరం ఎక్కి కడుపు తెచ్చుకుంటే దొంగదానా. ఇది బతి ఉంటే మనము ముఖమెత్తుకోమే అన్న, ఇని చెట్టుకు గట్టి నరికి చంపురమే అన్న. అవునే అన్న, ఇది మన తోడ చెడబుట్టింది. చిరీని బతుకు జడ. అవును నిజంగానేరా, ఈ ముచ్చట ఒలకు తెలియక ముందుకే దీని పీడ వదిలించుకోవాలి మనం. అవునయ్యా, పందై పదేళ్ళు బతుకుడెందుకయ్యా, నందై నాలుగేళ్లు ఉంటే మేలు. ఇటువంటిది ఈ ఇంట్లో ఉంటే మన పిల్లలు చెడిపోతారు. ఛీ, దీని బతుకు సెడా, తీసుకుపోయి బొంద పెట్టుండ్రి. అయ్యో వదినా అన్నయ్య, నా మాట నమ్మండి, నా మాట నమ్మండి, నేను చెడిపోయేదాన్ని కాదు, నా మాట నమ్మండి, నమ్మండి. ఏమి రాత కత్తులు బల్లాలు గొట్టలు కట్టి సంపుదమని బయలుదేరిండ్రు. ఆ మైనావతి, అయ్యో మైనావతి, కష్టాలు చూడరే ఓ ఎమ్మల్లాల, కలకల కన్నీళ్లు పెట్టుతున్నాదే మా ఎమ్మల్లాల. కట్టేసి సిల్లిను అట్టుకొస్తూ కళ్ళెర్రా చేస్తున్నారే, కడుపుతోని ఉన్నదాన్ని కరుణ కూడా చూపుతలేరే. దైవమన్న
ఉంచి ఈ చిత్ర హింసలు పెట్టొద్దు న్యాయ మార్గాన రెండయ్యా. మాటలతో నీ తోచినట్టు తుడుతూ రాక్షసులోలే చేయబడితిరి.